తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒక చిన్న నవలతో మేము ముందుకొచ్చాను అది ఈ జీవితం నాది రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అంతటా నిశ్శబ్దం సూది క్రిందపడిన ఖణేలు మని చప్పుడైనట్టుగా ఆ శబ్దాన్ని పసిగట్టడానికి నా చెవులు సిద్ధంగా ఉన్నాయి ఇంతలో దూరంగా టక్ 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 మని శబ్దం వినిపించింది నా వళ్ళంతా చెవులుగా మారి పనిచేస్తున్నట్టుగా ఆ శబ్దాన్ని వింటున్నాయి టక్ 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 ఏమిటా శబ్దం హఠాత్తుగా నాకు అర్థమైంది ఎవరో పైకి వస్తున్నారు ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను నేను ఈ చోటు కనుక్కున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను చంపేయటం ఖాయం ఆ వ్యక్తి అడుగులు దగ్గర అవుతున్నాయి నేను గోడమ్మూలకి బల్లిలా అంటుకుపోయి నిలబడ్డాను ఆ వ్యక్తి పైకి వచ్చాడు అడుగుల శబ్దం ఆగిపోయింది అతను వేసిన టార్చ్ లైట్ వెలుగు ఆ గదంతా వెతుకుతున్నట్టుగా తిరుగుతోంది అది హఠాత్తుగా నా మీద పడింది నేను పూర్తి వెలుగులో ఉన్నాను అతని ముఖం చీకటిలో లీలగా కనిపిస్తోంది అతను నా దగ్గరగా వస్తున్నాడు నా కళ్ళు పెద్దవైనాయి అతను చేయి చాచి నా మెడ మీద పట్టుకున్నాడు వెనక నుంచి ఎవరో కళ్ళు మూసారు ప్రియం వద కేవోమని అరిచింది చేతిలో పుస్తకం జారి క్రింద పడింది మై గాడ్ ఏమిటా అరుపు విక్రమ్ గాబరాగా ఆమె ముఖం మీద నుంచి చేతులు తీసేస్తూ అన్నాడు ప్రియం వద వెనక్కు తిరిగింది అబ్బా మీరేనా హడలిపోయాను వీపు మీద చర్చుకుంటూ అంది అతను కూడా ప్రియం వద మీద తట్టాడు ఎందుకంత పెద్దగా అరిచావు అడిగాడు ప్రియంవద క్రిందపడిన పుస్తకం తీసి పేజీలు వెతికి అంత క్రితం తను చదువుతున్న పేజీ తీసి మునివేలితో చూపిస్తూ చదవసాగింది అంతటా నిశ్శబ్దం సూది క్రిందపడిన కనేయులు మని చప్పుడు విక్రమ్ ఆ పుస్తకం లాగేసి ప్రక్కనున్న టేబుల్ మీద పడేసి ప్రియంవద భుజాలు పట్టి విసురుగా తన వైపు తిప్పుకొని తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగాడు యూ ఈడియట్ నేననేవాడిని ఈ ప్రపంచంలో ఉన్నానని నీకు అసలు గుర్తుందా అదేమిటి అమాయకంగా అడిగింది నేను ఉదయం అనగా వెళ్ళాను ఇప్పటి వరకు కనిపించలేదు ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో అసలు బ్రతికి ఉన్నానో చచ్చిపోయానో ఎంక్వైరీ చేసుకున్నావా మీరేగా బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ ఉంది బిజీగా ఉంటానని చెప్పారు చెబితే నువ్వు వదిలేయటమేనా భర్తని భార్య అన్ని గంటలు వదిలేసి ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా అసలే లోకం బాగాలేదు బోదురు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల తండ్రివి మిమ్మల్ని ఎవరేం చేస్తారు ప్రియం వదా అతని కోటు తీసుకుని వెళ్ళి హ్యాంగర్కి తగిలించింది ఏయ్ ఈ రోజుల్లో పెళ్లి కాని మగాళ్లకంటే పెళ్ళైన మగాళ్ళకే డేంజర్ ఎక్కువ అందులో నా లాంటి సంపాదనా పరుడికి ఎవరు చెప్పారట నేనే ఏమిటా ధైర్యం స్వీయ అనుభవం ఏమైనా ఉందా చూపించమంటావా ఇదిగో ఉదాహరణ అంటూ జేబులో నుంచి ఉత్తరం ఒకటి తీసి ఇచ్చాడు ప్రియం వద ఆ ఉత్తరం చదవసాగింది అందులో ఇలా ఉంది మీకు నేను మిమ్మల్ని వదిలి ఉండలేను మీకు పెళ్ళయ్యిందని తెలుసు మీరు నా వారు కాలేరని తెలుసు నన్ను పెళ్లి చేసుకోలేరని కూడా తెలుసు అయినా నా మనసు గట్టిపరుచుకోలేకపోతున్నాను మీరు లేకపోతే నా జీవితమే వృథా అనిపిస్తుంది నేను మా బాబాయి ఊరు శ్రీకాకుళం వెళ్ళి వారం రోజుల్లో వస్తాను ప్రేమ్ వధ మొదట కనుబొమ్మ ముడితో ఆ ఉత్తరం చదవటం ప్రారంభించిన రెండు వాక్యాలు చదవగానే ముఖంలో చిరునవ్వు చిందులాడింది ఆ ఉత్తరం శాంతం చదవకుండానే చాలండి అంటూ ఆ ఉత్తరం అతని మీద పడేసింది ఏమిటి ఆ ఉత్తరం అమ్మాయి రాసిన మాట అబద్ధం అంటావా ఉత్తరం నిజమే కానీ రాసింది మీకు కాదు మీ ఆఫీస్లో టైపిస్ట్ గోపికి అతని భార్య ఉదయమే ఈ ఉత్తరం తెచ్చి నాకు ఇచ్చింది గోపితోటి క్లర్క్ వనజతో తిరుగుతున్నాడని తను సాక్ష్యాలు సంపాదించానని అంది ఈ ఉత్తరం మీకు చూపించి గోపిని పిలిచి ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించమని అడుగుతానని అంది విక్రమ్ హతాశుడైనట్టు చూశాడు మరి నువ్వేం చేశావు అన్నాడు సలహా చెప్పాను ఏమని అమ్మో అవన్నీ ఆడవాళ్ళ లైఫ్ సీక్రెట్స్ మీకు చెప్పకూడదు ఉండండి కాఫీ తెస్తాను వెళ్ళబోయింది విక్రమ్ నవ్వాడు ప్రియం వద వెళ్ళబోతుంటే చేయి పట్టి ఆపాడు నీకు అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావు నాకు రాదు ఏమిటా ధైర్యం నీకు నిలదీసినట్టు చూశాడు చాలా ధైర్యం అంత నమ్మకమా నీకు అవును చాలా నమ్మకం మీ మీద కాదు నా మీద నాకు మొదటి మాట విని సంతోషించబోయిన అతను ఆ మాట విని చాలా ఆశాభంగంగా చూశాడు నీ మీదనా అన్నాడు అవును ఏమిటా పొగరు పొగరు కాదు ఆత్మస్థైర్యం మీ కోపం మీ మూడ్స్ మీ డిసిప్లిన్ మీ చిరాకు ఎవరు భరించలేరు నేను తప్ప గుండె మీద చేయి వేసుకుంటూ చెప్పింది ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ధైర్యాన్ని విశ్వాసాన్ని అతను విస్తుపోయినట్టుగా మరి కాస్త సంభ్రమంగా చూశాడు మమ్మీ డాడీ ఇంతలో స్కూల్ నుంచి పిల్లలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు డాడీ నా మార్కులు చూడండి వరుణ్ బూట్లైనా విప్పకుండా తండ్రి దగ్గరికి పరిగెత్తి బ్యాగ్ తెరిచి మార్క్స్ కార్డు చూపించాడు మార్కులు చూసి విక్రమ్ సంతోషంగా హహ మై సన్ అంటూ వరుణ్ ని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు డాడీ నాకు పెయింటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దివ్య ఆదరా తీసి చూపించింది వెరీ గుడ్ మీ మమ్మీ పెయింట్ చేస్తుంది కానీ ఒక్క ప్రైజ్ అన్నా రాలేదు అన్నాడు విక్రమ్ అతను అన్న ఆ తీరుకి దివ్య విరగబడి నవ్వింది ప్రియం వద ఒక్కసారి వాళ్ళ ముగ్గురిని కళ్ళారా చూసుకున్నట్టుగా చూసింది చిరునవ్వుతో తల ఊపి అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది ఇంట్లో పనిపిల్ల ఉన్న భర్తకి పిల్లలకి భోజనం కాఫీ టిఫన్ తనే స్వయంగా చూస్తుంది ప్రియంవద హార్లిక్స్ కలిపి తీసుకువచ్చేసరికి విక్రమ్ షర్టు విప్పి లుంగి కట్టుకున్నాడు దివ్య వరుణ్ స్కూల్ విషయాలు ఒకటే చెప్తున్నారు వద హార్లిక్స్ తెచ్చి అందించింది ఏదో ఆలోచిస్తున్న విక్రమ్ హార్లిక్స్ తీసుకుని తాగి చూస్తూ వహ్వాహ్ బాగుంది అంటూ భార్య బుగ్గ మీద చిటిక వేశాడు దివ్య వరుణ్ స్నానానికి పదండి అంది ప్రియంవద తల్లి మాటకు బద్దుల్లా రెండోసారి చెప్పించుకోకుండా ఇద్దరు పరిగెత్తారు విక్రమ్ టైం చూసుకున్నాడు అబ్బా కాలం గుర్రంలా పరిగెత్తుతోంది అప్పుడే నాలుగు గంటలైంది నాలుగు ముప్పై కల్లా రాజేశ్వరమ్మ గారింట్లో పార్టీకి వెళ్ళాలి నువ్వు రానంటున్నావు నేను కూడా వెళ్ళకపోతే ఆవిడ చంపేస్తుంది ఆఫీస్కి వచ్చి ఏడ్చేస్తుంది కూడా అన్నాడు ప్రియంవద భర్తతో పార్టీకి వెళ్లే సమయాలు చాలా అరుదు నూటికి తొంభై సార్లు అతను ఒక్కడే వెళ్తాడు ఇద్దరూ వెళితే పిల్లలు ఒంటరిగా ఉండాలి అని చాలాసార్లు ప్రియంవద రానంటుంది నీకు రావటం ఇష్టం లేదు వాళ్ళంటే నీకు బోర్ అందుకని ఇలా వంక పెడతావు అంటాడు విక్రమ్ మీరు కనిపెట్టేశారు కదా హమ్మయ్యా ఇంకా పర్వాలేదు తేలికగా అనేసేది ప్రియంవద రాజేశ్వరమ్మ గారి భర్త ఓ పొగాకు ఎక్స్పోర్ట్ కంపెనీకి డైరెక్టర్ వాళ్ళు వ్యాపార రీత్యానే కాకుండా అందరికీ తోడ్పడే వ్యక్తులు కూడా వ్యాపారంలో ఉన్నవాళ్ళు వ్యాపారంలోకి రావాలని ప్రయత్నించేవాళ్ళు ఆయనతో పరిచయం పెంచుకోవాలని చూస్తారు విక్రమ్కి తండ్రి ద్వారా ఆయన పరిచయస్తుడు అనతి కాలంలోనే వ్యాపారాన్ని పదింతలు పెంచుకొని శాఖోపశాఖలు చేసి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్న విక్రమ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో ఏ పార్టీ జరిగినా విక్రమ్ ప్రియంవద రానిదే ఆవిడ ఊరుకోదు ప్రియంవద మరీ తన కుటుంబం చుట్టూ గిరిగీసుకొని ఇంట్లోనే ఉండిపోతుందని ఆవిడ ఫిర్యాదు ప్రియంవద లాంటి వాళ్ళు బయటికి వచ్చి సంఘంలో సాటివారికి చేతనైన సాయం చేయాలని ఆవిడ నమ్మకం ప్రియంవద ఏదైనా పార్టీ ఉందని అంటే సాధారణంగా ఆ రోజున ఆవిడకి ఫోన్ దొరకదు దొరికితే ఆవిడ మాట కాదని తిరస్కరించడం కష్టం విక్రమ్ కుటుంబం చూస్తే రాజేశ్వరమ్మ గారికి చాలా ఇష్టం ఆదర్శవంతుడైన భర్త అనుకూలవతి అయిన భార్య రత్నాలు లాంటి పిల్లలు పెళ్లికి సరైన నిర్వచనం వాళ్ళు అంటుంది విక్రమ్ బట్టలేసుకుని తయారయ్యాడు టై కట్టుకుంటూ ఏమో ఆఖరిసారిగా చెప్పు నాతో రానట్టేనా అన్నాడు ఈ పూట పనిపిల్లకి జ్వరం వచ్చింది అంది ప్రియంవద రాని మనం వెళ్లేది ఎలాగూ పార్టీకేగా పనిపిల్లని హాయిగా రెస్ట్ తీసుకోమను పాపం జ్వరంగా ఉంటే ఎలా వదిలిరానండి అంది సరే సరే నీ ఇష్టం నేను వెళ్తూ ముఖం కొంచెం విచారంగా పెట్టుకొని వెళ్తాను ఎందుకని మా పని పిల్లకి జ్వరం వచ్చిందని నువ్వు విచారంగా ఇంటి వద్ద ఉన్నావని నిన్ను వదిలేసి వచ్చానని చాలండి అంది విక్రమ్ వెళ్ళటానికి బయటికి వచ్చి కారు డోర్ తెరిచాడు అక్కడ లాన్లో పిల్లలిద్దరూ ఆడుకుంటూ కనిపించారు దివ్య వరుణ్ బాయ్ చేయి ఊపాడు వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు ఎక్కడికి డాడీ ఒకేసారి అడిగారు రాజేశ్వరమ్మ గారింట్లో పార్టీకి గుడ్ నైట్ డాడీ అంది దివ్య పార్టీ అంటే ఇక ఆ రాత్రికి తండ్రి కనిపించడు గుడ్ నైట్ వరుణ్ కూడా అన్నాడు గుడ్ నైట్ విక్రమ్ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ప్రియం వద లోపలికి వచ్చింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అక్కడ హాల్లో ఇత్తడి కుండీలో పెట్టిన మనీ ప్లాంట్ తీగల్ని సరిచేసింది దూరంగా పిల్లల కేకలు నవ్వులు వినిపిస్తున్నాయి ఆ ఇల్లంతా ప్రశాంతత నిండి ఉంది అది మనసుకి హాయిని తృప్తిని కలిగించే వాతావరణం ప్రియం వద పిల్లల గదిలోకి వచ్చింది అక్కడ పనిపిల్ల కూర్చుని ఉంది ప్రియంవద గదికి ఒక ప్రక్కగా ఉన్న దాని పక్క సరిచేసింది వరం పడుకో కూర్చున్నావెందుకు అంది పాలతను వస్తాడమ్మా పాలు కావాలి అదంతా నేను చూసుకుంటాలే దగ్గరికి వచ్చి చేత్తో నుదురు తాకి చూసింది జ్వరంతో పేలుతోంది ఒళ్ళు మందు తీసుకువచ్చి ఇచ్చింది వరం వేసుకుంది పడుకో అంది పడుకుంటాలేమ్మా అంది మొహమాటంగా యజమాన్రాలు ఎంత ఆత్మీయంగా చూసినా దాని మొహమాటం పోదు నువ్వు పడుకో వరంని బలవంతంగా రెక్కపట్టి తీసుకువచ్చి పడుకోబెట్టింది దుప్పటి కప్పింది వరంని పనిలో సాయం కోసం అత్తవారి ఊరి నుంచి తెచ్చుకుంది తల్లిదండ్రులు లేరు వరంకి పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదు అది కూడా చిన్నపిల్లే అందుకని మెట్ల గదిలో ఒంటరిగా కాకుండా పిల్లల గదిలో ఒక మడత మంచం ఇచ్చింది పిల్లల పక్క విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తుందో దాని విషయంలో కూడా అంత శ్రద్ధ చూపిస్తుంది ప్రియం వద పిల్లల గదిలో నుంచి ప్రక్కనే ఉన్న తన గదిలోకి వచ్చింది అక్కడ మంచం ప్రక్కన టేబుల్ మీద తనది విక్రమ్ది పెళ్లినాటి ఫోటో ఉంది దాని ప్రక్కనే పిల్లలతో కలిసి ఉన్నది ఉంది ప్రియం ఆ ఫోటోలని తనివి తీరా చూసింది కొంగు తీసి వాటి మీద దుమ్ము లేకపోయినా మళ్లీ శ్రద్ధగా తుడిచింది మొదటి ఫోటోలో ఇద్దరి ముఖాల్లో భవిష్యత్ పట్ల కలలు నిండిన కళ్ళు రెండో ఫోటోలో వాటిని అక్షరాల పొందిన ఆనందం ఆ ఫోటోలని చూస్తుంటే కళ్ళల్లోకి తన్మయత్వం లాంటిది వచ్చింది ఆ క్షణంలో తను పొందుతున్న ఈ నిశ్చింత సుఖం అయాచితం కావు తను ఎంతో కష్టపడి సంపాదించుకున్నవి భర్త ఫోటోని తదేకంగా చూస్తున్న ప్రియంవద వికో థ్యాంక్ యూ అస్పష్టంగా అంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ప్రియంవద స్వర్గంలో నుంచి యథార్థంలోకి వచ్చినట్లుగా తెప్పరిల్లింది వాకిట్ తలుపులు తెరిచే ఉన్నాయి పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు కాలింగ్ బెల్ నొక్కారు అనుకుని వరుణ్ చిలిపి అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాడు ప్రియం వద వెళ్ళింది ఎదురుగా గుమ్మంలో ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడి ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు చెప్పండి అన్నది మిస్సెస్ విక్రమ్ ఉన్నారా నేనే అతని జేబులో నుంచి ఒక ఫోటో తీసి ఇచ్చాడు ఈమె మీకు తెలుసా ప్రియంవద ఆ ఫోటో చూసింది మధుర అస్పష్టంగా అంది అతను ఇంకో ఫోటో తీసి చూపించాడు అందులో మధురతో పాటు ప్రియంవద కూడా ఉంది మధురకి బర్త్డే కేక్ తినిపిస్తోంది ప్రియంవద ఇద్దరు నవ్వుతున్నారు ఈమె మీకు ఏమవుతారు అన్నాడతను నాకా ఫ్రెండ్ నా క్లాస్మేట్ మా ఊరమ్మాయి థ్యాంక్ గాడ్ ఒక వ్యక్తి అయినా ఆమెకు తెలిసిన వారు కనిపించారు మేడం మీరు నాతో ఒకసారి వస్తారా ఎక్కడికి మదర్ తెరీసా డెస్టిట్యూట్ హోమ్కి ఈమె అక్కడ చావు బ్రతుకుల్లో ఉంది ఈమె మధుర అని రుజువు వాళ్ళు కావాలి ఆమె దగ్గర మీ ఈ ఫోటో ఉంది సిస్టర్ మిమ్మల్ని ఒకసారి చూసిందట మీరేదో ఫంక్షన్కి వచ్చారట అందుకని మీకోసం వచ్చాను మీరు దయ ఉంచి వెంటనే నాతో రావాలి నేనా ప్రియం వద తడబడింది అవును మీరు ఆమె మధురేనని రుజువు చేసి చిన్న సంతకం చేస్తే చాలు మావారు ఇంట్లో లేరు వారిని అడగాలి ఎక్కడికి వెళ్ళారు పార్టీకి ఎక్కడా అది ప్రియంవద పేరు చెప్పింది వారు నాకు తెలుసు అంటూ అతను అక్కడ హాల్లో టేబుల్ మీద ఉన్న ఫోన్ దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు విక్రమ్ ఫోన్ దగ్గరికి వచ్చాడు నేను ఎస్ఐ రాజారాంని మాట్లాడుతున్నాను సార్ నేను మీ ఇంటి నుంచే మాట్లాడుతున్నాను అతను వచ్చిన పని చెప్పాడు ఒక నిమిషం తర్వాత మీతో మాట్లాడతారట అంటూ ఫోన్ ప్రియంవదకి ఇచ్చాడు హలో అంది ప్రియంవద ఎవరి మధురా నేనెప్పుడు నీ దగ్గర ఈ పేరు వినలేదు నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ మా ఊరమ్మాయి బాగా తెలుసునన్నమాటేగా అయితే నువ్వు అతనితో బయలుదేర్రా మనం అక్కడికి వెళదాం సరే పెట్టేసింది ఐదు నిమిషాల్లో పిల్లలకి ఇల్లు అప్పచెప్పి ప్రియం జీపులో అతని వెంట బయలుదేరింది జీపు పది నిమిషాల్లో రాజేశ్వరమ్మ గారి ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది విక్రమ్ అప్పటికే బయటికి వచ్చి నిలబడ్డాడు రాజేశ్వరమ్మ గారు కూడా అక్కడే ఉంది ఆవిడ ప్రేమవదిని చూడగానే ఎదురు వస్తూ ప్రియా నువ్వు రాలేదేం ఓ వీ ఆల్ మిస్ యూ అంది ఆంటీ నేనే రానియలేదు అని చెప్పానా పిల్లలకి పరీక్షలు అన్నాడు విక్రమ్ వికీ నువ్వు చాలా చెడ్డవాడివి ఇంత అందమైన భార్యని ఇంట్లో ఉంచేయటం చాలా నేరం లేదాంటీ మీకు తెలియదు కొన్ని కొన్ని చోట్లకి మగవాళ్ళు నిజంగా ఎంజాయ్ చేయాలి అంటే భార్యలు లేకుండానే రావాలి ఎక్కడికెక్కడికి చెప్పు ఉదాహరణకి ఇలాంటి పార్టీలు సినిమాలు గుర్రపంద్యాలు మేమే అనుకో ఒక్కోసారి గట్టిగా ఈలను వేసి అల్లరి చేయాలనిపిస్తుంది అక్కడికి వచ్చిన ఆడపిల్లలు మాకు పెళ్లి కాలేదనుకుని వాళ్ళ చూపులు విసురుతుంటే ఆంటీ ఆవిడ ఇక చాలు వెళ్ళు వెళ్ళు అంటూ అతని భుజాలు పట్టి తోసింది విక్రమ్ ప్రియంవద జీపు దగ్గరకు వచ్చారు ఎస్ఐ తనని తాను పరిచయం చేసుకున్నాడు ముగ్గురు జీపులో ఎక్కారు జీపు కదిలింది అక్కడి నుంచి మదర్ తెరిసా డెస్టిట్యూట్ హోమ్కి వచ్చారు జీపు దిగి లోపలికి వస్తుంటే ప్రియం వదకేలాగో అనిపించసాగింది ఒక్కసారి కళల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి పడ్డట్టుగా ఉంది జీవితం అంటే సుఖం ఇచ్చే ఇల్లు భర్త పిల్లలు సంసారం ఉద్యోగం పార్టీలు నవ్వులు కేరింతలు కాదని దుమ్ము నిరాశ అశుభ్రత దీనత్వం ఒంటరితనం పేదతనం జీవితం అనే నాణ్యానికి ఇది మరోవైపు అని తెలియజేస్తున్నట్లుగా ఉంది ఇక్కడ పచ్చటి చెట్లు లేవు నవ్వులు లేవు ఆనందం అసలే లేదు ఒకటే ఉంది దరిద్ర దేవత మృత్యుదేవత కరాళ నృత్యం విక్రమ్ ప్రియం వద ఆ పోలీసు అధికారితో కలిసి డిస్టిట్యూట్ హోంలో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చారు అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది హాల్ నిండా మంచాలు వేసి ఉన్నాయి వాటి మీద పడుకొని ఉన్నారు ఆడవాళ్ళు ఒక్కో వ్యక్తి ఒక్కో విషాద చరిత్ర నిండిన పుస్తకంలా ఉన్నారు కొంతమంది డెలీరియంలో మాట్లాడుతున్నారు కొంతమంది స్పృహ లేకుండా పడి ఉన్నారు పోలీసు అధికారిని చూడగానే సిస్టర్ లేచి నిలబడింది రాజారాం విక్రమ్ని ప్రియంవదని హాల్లో రెండో వరుసలో చివరగా ఉన్న మంచం దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ మంచం మీద పడి ఉంది ఒక స్త్రీ ఆమె వయసు ప్రియంవద వయసు అంటే ఎవరూ నమ్మలేరు తల నెరిసిపోయింది ముఖం చిక్కి దవడలు తోసుకుపోయి మంచానికి అంటుకుపోయి శల్యంలా ఉంది ప్రియం వద నిలబడిపోయింది ఈ గుడు మధుర ఒకప్పుడు కాలేజ్ బ్యూటీగా ఎంతమంది హృదయాలనో ఒరువు తలూగించి ఎంతమంది ఆడపిల్లల మనసుల్లోనో ఈర్చని రగల్చిన వ్యక్తైనా ఈ సెల్లిపు మూట మధురే సందేహం లేదు చిక్కిన రూపు మారినా పోలికలు బాగానే కనిపిస్తున్నాయి ఈమె మధురే కదూ అడిగాడు పోలీసు అధికారి అవును మధురే ప్రేయం వద అస్పష్టంగా ఉంది ఆ మంచానికి ప్రక్కన ఓ యువతి పోయి అరగంట అయింది గుడ్డ కప్పారు శవం తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయాలని సిస్టర్ చెబుతోంది ఆ ప్రక్క మంచం మీద వ్యక్తి నిన్న రాత్రి పోయిందట మధుర మగతలో ఉంది ప్రియంవదని పిలవమని కోరాడు రాజారాం మధుర ప్రియంవద వంగి పిలిచింది ఆ ప్రక్క దగ్గర ఆ మనిషి దగ్గర ఏదో వాసన ప్రియంవధ కొంగుతో ముక్కు మూసుకోకుండా ఉండలేకపోయింది మధుర మాట్లాడలేదు మధురా మళ్ళీ పిలిచింది నోతిలో నుండి వచ్చినట్లుగా ఎక్కడినుంచో వినిపించింది ఆ గొంతు రాత్రి పొద్దుపోయింది ఆకాశంలో నక్షత్రాలు మెనుకు మెనుకుమంటున్నాయి చల్లటి గాలి కిటికీ కట్టన్లని తోసుకుని బెడ్రూమ్లోకి రావాలని తాపత్రయపడుతోంది బెడ్రూమ్కి ఆనుకొని ఉన్న వరండాలో స్తంభానికి ఆనుకుని ప్రియం వద ఉంది చీకట్లో ఆమె కట్టుకున్న తెల్లచీర తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ప్రియా బెడ్రూంలోకి వచ్చిన విక్రమ్ పిలిచాడు ప్రియం వదకి ఆ పిలుపు వినిపించలేదో వినిపించినా పలకాలనిపించలేదో అలాగే మౌనంగా నిలబడి ఉంది ప్రియా విక్రమ్ కంఠం ఆదుర్దాగా మరోసారి పిలిచింది అతను వరండా తలుపు తెరిచి ఉండడం చూసి అక్కడికి వచ్చాడు అతనికి అక్కడ చీకట్లో దూరంగా స్తంభం దగ్గర తెల్లగా లీలగా కనిపించింది చప్పుడు చేయకుండా అక్కడికి వచ్చాడు ప్రియంవధ ఈ లోకంలో లేని దానిలా శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉంది మనసు వర్తమానం మరిచి గత స్మృతుల్లో ఎక్కడో చిక్కడిపోయినట్టుగా ఉంది విక్రమ్ వెనక నుంచి వచ్చి ప్రియంవద భుజాలని రెండు చేతులతో పట్టుకున్నాడు ప్రియంవద ఉలిక్కి పడలేదు మెల్లగా ఇటు తిరిగింది ఒక్కదానివి ఇక్కడ నిలబడ్డావెందుకు అడిగాడు ప్రియంవద మాట్లాడలేదు కాస్త దగ్గరికి జరిగి అతని గుండెల మీద తల ఆనించుకుంది ప్రియా అతను పిలిచాడు ఈసారి అతని గొంతు వెతుకుతున్నట్లు లేదు లాలనగా ఉంది నువ్వు ఇంకా ఆ మూడ్లో నుంచి బయటపడలేదా తగ్గు స్వరంతో అన్నాడు ప్రియం వద సమాధానం చెప్పలేదు కళ్ళు మూసుకుంది విక్రమ్ భార్య తల మీద చెయ్యి వేసి నిమిరాడు లోపలికి వెళదాన్రా ప్రియం వద తల అడ్డంగా తిప్పింది అతను మౌనంగా నిలబడ్డాడు ఇలాంటి సందర్భాలలో ఇద్దరి మధ్య ఇలాంటి మౌనం అలవాటే అతనికి వ్యాపార రీత్యా చికాకులు ఆశాభంగాలు జరిగినప్పుడు ప్రియంవద కూడా ఇలాగే అతని తలని గుండెలకి ఆనించుకుని మౌనంగా ఉంటుంది భాషతో ప్రమేయం లేని ప్రత్యేక సమయాలవి ఒకరి మనసులో బాధ ఇంకొకరికి తెలుసు అది తీర్చలేని నిస్సహాయత్వం అని కూడా తెలుసు ఆ బాధని మనసా వాచ పంచుకోవటం ఇలాగేనని కూడా తెలుసు అబ్బా ఒంటరితనం ఎంత భయంకరం ప్రేమవద అస్పష్టంగా అంది నువ్వు మధుర గురించే ఇంకా ఆలోచిస్తున్నావు అవునా నా జీవితంలో మర్చిపోగలనా మధురని అంత ధైర్యంగా అంత దయనీయమైన పరిస్థితుల్లో చూడటం నిజంగా నన్ను ఆ స్థితిలో ఊహించుకుంటే ప్రియా అతను వారింపుగా అన్నాడు నేను నేను ఆ ఊహే భరించలేకపోతున్నానండి ప్రియం వద ఒక్కసారి ఏడ్చేసింది విక్రమ్ భార్యని గుండెలకి అదుముకున్నాడు డెస్టిట్యూట్ హోంలో మధురని చూసినప్పటి నుంచి ప్రియంవద ఎలానో అయిపోయింది సిస్టర్ ప్రియంవద చేత మధురని గుర్తుపెట్టినట్టు ఆమె మధురేనని రుజువు చేస్తున్నట్లు సంతకం చేసింది ప్రియంవద విక్రమ్ ఇంటికి వచ్చేశారు ప్రియంవద బట్టలు మార్చుకుని వచ్చి పక్క మీద కూర్చుంది భోజనం చేద్దాంరా విక్రమ్ పిలిచాడు నా కాకలు లేదు ఆ కంఠం నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది అతను ప్రియంవదని చూశాడు భార్య మనసుకి ఎంతో బాధ కలిగితే తప్ప అలా కూర్చోదు ఓకే అంటూ అతను వెళ్ళి పిల్లలకి అన్నం తినిపించి వచ్చాడు వస్తు ప్లేట్లో పెరుగు అన్నం కలిపి చెంచా పెట్టి తీసుకువచ్చాడు మంచం మీద కూర్చుని చెంచాతో పెడుతూ అన్నాడు ప్రియంవద అతని వైపు చూసింది నువ్వు తినాలి లేకపోతే నేను తినను ప్రియంవద భర్తనే చూస్తోంది తిను అన్నాడు ప్రియంవద ఒక్క క్షణం తదేకంగా అతన్ని చూసింది ఆ తర్వాత మెల్లగా చేతులు కదిలినాయి అవి మరుక్షణంలో వచ్చి అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి నేనెంత అదృష్టవంతురాలని అంది నువ్వు ఇప్పుడు అంటున్నావు మన పెళ్ళి అయిన క్షణంలోనే నేను అదృష్టవంతున్నే అనుకున్నాను ఏమిటో మా మగవాళ్ళకి అర్థమైనంత త్వరగా మీ ఆడవాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు చూడు అతను చెయ్యితో అన్నం తీసి చూపిస్తూ ఈ అన్నానికి నోట్లోకి వెళ్ళే అదృష్టం ఉందా లేదా అన్నాడు అతను భార్యను నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంతలో ఫోన్ గణగనా మోగింది అతను ఆ ఫోన్ వైపు భార్య వైపు మార్చి మార్చి చూశాడు ఆ తర్వాత ప్లేటు అక్కడ స్టూల్ మీద పెట్టి లేచి వెళ్ళాడు విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చింది అతను మాట్లాడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది అతను మాట్లాడడం పూర్తి చేసి వెళ్ళాడు అతని కోసం ఎవరో వచ్చారో అతను మాట్లాడడం వినిపిస్తోంది ప్రియంవద లేచి పిల్లల గదిలోకి వచ్చింది వాళ్ళు నిద్రపోతున్నారు ప్రియంవద ఒక్క నిమిషం వాళ్ళని తదేకంగా చూసింది ప్రియంవదకి నాకు వీళ్ళున్నారు అని మరీ మరీ గుర్తు చేసుకోవాలనిపిస్తుంది మాటి మాటికి మంచం మీద పడి ఉన్న మధురే గుర్తుకు వస్తోంది మధుర కాలేజీలో కాలేజ్ డే నాడు వయసు మళ్ళిన బిచ్చగత్తే వేషం వేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది ఫోటోలు వచ్చినప్పుడు ఆ ఫోటో చూపిస్తే చూసి వెదవేషాలు నువ్వు అంటూ చెడామెడా తిట్టింది ఆ ఫోటో నాకు చూపించకు తీసుకెళ్ళి తగలబెట్టు అని అరిచింది ఆ రోజున మధుర తను కలిసి నవ్విన నవ్వులు ఇంకా తనకి గుర్తున్నాయి మధుర తమాషాగా వేసిన ఫ్యాన్సీ డ్రెస్సే ఆమె జీవితంగా ముగిసింది ప్రేమవధ అక్కడ నిలబడలేకపోయింది అక్కడి నుంచి కదిలి వరండాలోకి వచ్చింది ఎదురుగా చిమ్మ చీకటి దూరంగా దరిద్రుడి ఆశల్లా నక్షత్రాలు ప్రేమవద గుండెల నిండా గాలి పీల్చుకుంది ఈ రోజున తను ఇంత శాంతంగా సుఖంగా ఉంది అంటే దానికి పునాది మధుర మంచితనమే మధుర తన ఒక్కదానికే కాదు తనలాంటి వాళ్ళకి ఎంతమందికో సాయం చేసింది జీవితాలని నిలబెట్టింది తన జీవితానికి మాత్రం ఏమీ చేసుకోలేకపోయింది మంచితనమే తప్ప సామర్థ్యం లేని వాళ్ళ జీవితాలు ఎలా అవుతాయో మధురే ఒక ఉదాహరణేమో ఏమో ప్రియంవధకి భర్త పరిశ్రంగం ఒక కోట గోడల రక్షణ కల్పిస్తున్నట్టుగా ఉంది అతని స్పర్శ అతని వెచ్చని ఊపిరి అతని శరీరం నుంచి లీలగా వచ్చే మగసిరిని తెలిపే వాసన ఆమెకి చిరపరిచితాలే అయినా ఈ రోజున వాటిని కొత్తగా కనుగొన్నట్టుగా ఈ క్షణంలో వాటి సుఖం తెలిసినట్టుగా అనిపిస్తోంది ప్రియా ఇలా రా కూర్చుందాం అతను భార్య నడుము చుట్టూ వేసి తీసుకువెళ్ళి అక్కడున్న ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టాడు ప్రియంవద ముఖం అతని భుజం మీద ఆని ఉంది అతను అనునయంగా తగ్గు స్థాయిలో అన్నాడు చూడు నువ్వు తెలివిగలదానివి దానివి నీకు జీవితం గురించి అదృష్టం గురించి వేరే చెప్పనవసరం లేదు నువ్వు ఇలా బాధపడినందువల్ల ఇలా కుమిలిపోయినందువల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పు ఏమండి జీరిపోయిన కంఠంతో పిలిచింది చెప్పు ఏమిటి మనం మనం మధురని ఇంటికి తీసుకువద్దామండి అతను సేపు నిటారుగా అయ్యాడు కానీ అంతలోనే తమాయించుకున్నాడు తర్వాత రెట్టింపు అనునయం నిండిన స్వరంతో అన్నాడు ఆ మాట చెప్పడానికి నువ్వు ఇంత బాధపడాలా మధురని ఇంటికి తీసుకువెళ్దామండి అని అక్కడే ఒక మాట అని ఉంటే నేను అప్పుడే సిస్టర్స్కి రాజారావుకి చెప్పి ఏర్పాట్లు చేసేవాడిని కదా నాకు నాకు కంగారేసింది ఆలోచనే తోచలేదు మధురని అలా చూసేసరికి నా మతిపోయింది ఆ సంగతి తెలుస్తూనే ఉంది స్పష్టంగా అన్నాడు తను ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా అశాంతిగా ఉంది అని తెలిసిన తర్వాత నేను ఆ విధంగా అనామకంగా ఒంటరిగా దిక్కులేని దానిలా వదిలేయలేనండి మీరు మీరు ఏమీ అనుకోరుగా అనుకోను అనుకుంటే నీ భర్తనని చెప్పుకునే అర్హత నాకుండదేమో తప్పకుండా తీసుకువద్దాం ప్రియా కానీ ఏమిటండి నువ్వు మధుర గురించి నా దగ్గర ఎప్పుడూ చెప్పలేదే చెప్పాల్సిన అవసరం రాలేదు అంటే నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే నా చదువుకి సంఘంలో ఏర్పడిన స్థానానికి మీరు నన్ను పెళ్లి చేసుకోగలిగిన స్థితిలోనే నేను ఉండడానికి అంతటికీ మధురే కారణమండి భార్యని పదవి గాఢంగా గుండెలకి అదుముకొని ఉన్న విక్రమ్ చేతులు సడలినాయి భార్య వైపు చిత్రంగా చూశాడు ప్రియం వద ఉయ్యాల బల్ల మీద నుంచి లేచింది దూరంగా వెళ్ళి నిలబడుతూ అంది మధురకి నేను ఎంత రుణపడి ఉన్నానో నా ఒక్కదానికే తెలుసు నాకు పన్నెండు సంవత్సరాలప్పుడు మధురతో పరిచయం అయింది అప్పుడు నా జీవితం ఇదిగో ఈ ఆకాశంలాగానే చీకటిగా ఉండేది చదువుకోవాలని నలుగురిలో సగర్వంగా నేను ఒక మనిషినే అన్నట్టు తెలెత్తుకుని తిరగాలని నా మనసులో ఆలోచనలు అదుగో అందని ఆ నక్షత్రాల్లా మెరుస్తూ ఉండేవి బురదలో పుట్టిన పద్మంలా నేను బురద అంటకుండా జీవితంలో పైకి వచ్చాను మంచి తోటలో నీలవంగా అపురూపంగా పెరిగిన రోజాలా ఉండే మధుర చీకటి పట్టినట్టుగా జీవితం పూర్తిగా అనుభవించకుండానే ఇలా నగరంలోనే వడలి నేల రాలటానికి సిద్ధంగా ఉంది మధుర నాకంటే తెలియగలది నాకంటే ఎన్నో రెట్లు అదృష్టకరమైన పరిస్థితుల్లో పుట్టి పెరిగింది మా ఇద్దరి కథ వింటే మీరు జీవితం అనేది అదృష్ట దురదృష్టాలు ఆడే ఆట అంటారో కర్మసిద్ధాంతాన్ని నమ్మాలి అంటారో స్వయం కృతాపరాధం అంటారో క్రిందటి జన్మలో చేసుకున్న పాపపుణ్య ఫలితం అంటారో ఏమంటారో మరి మా నాన్న ముస్లిం మా అమ్మ హిందువు వారిద్దరిది ప్రేమ వివాహం నేను వారికి పుట్టిన సంతానాన్ని నా చిన్నప్పుడే వారిద్దరూ చచ్చిపోయారు అమ్మవైపు వాళ్ళు నన్ను చూసుకోవటానికి ఇష్టపడలేదు నాన్నవైపు వాళ్ళకి దారిద్ర్యం కుటుంబంలో అసలు ఒకరికి ఒకరికి పడదు నా గోడు పట్టించుకునే అవసరం కానీ ఆలోచన కానీ వారికి లేనే లేవు మా అమ్మ తన పక్కింట్లో ఉండే ఒక క్రిస్టియన్ టీచర్కి నన్ను అప్పజెప్పి మా తాతయ్య అమ్మమ్మల దగ్గరికి చేర్చమని అడిగింది నాకప్పటికి ఎనిమిది లేక తొమ్మిది ఉంటాయేమో ఊహ తెలిసి తెలియని వయస్సు అంతవరకు తన రెక్కల చాటును దాచుకుని ఆ అపాయం నుంచి పొదివి పట్టుకున్న అమ్మ హఠాత్తుగా మాయమైంది ఒక రాత్రి వేళ డాక్టర్ వచ్చాడో అమ్మ చచ్చిపోయింది అన్నాడు నాకు అర్థం కాలేదు అమ్మకి ఒంటి నిండా గుడ్డకప్పారు ఇరుగు పొరుగు వారు నలుగురు సందడిగా ఏదేదో మాట్లాడుతున్నారు నాకు భయం వేసింది నేను అంతవరకు చావు అనేది చూడలేదు మనుషులు చచ్చిపోతారని నాకు తెలియదు నాకు భయం వేసింది ఇరుగు పొరుగు అంతా మా ఇంట్లోకి వచ్చి ఇలా తిరిగేస్తున్నారేమిటి అనుకున్నాను అమ్మ పలకటం లేదు కదలటం లేదు అమ్మ మంచం దగ్గరికి వెళ్ళబోయాను జోసెఫ్ గారు నన్ను అమాంతం ఎత్తుకొని అమ్మ మంచం దగ్గరికి వెళ్లకుండా యువతలకి తీసుకువచ్చేశారు నేను కాళ్ళు చేతులు గిలగిలా తన్నుకుంటూ ఏడవసాగాను ఆయన నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు మంచినీళ్ళు తాగమని అమ్మ దగ్గరికి తీసుకువెళ్తానని అన్నాడు నేను వెంటనే గ్లాసు రెండు చేతులతో పట్టుకుని గడగడ పెద్ద పెద్ద గుక్కలతో తాగేశాను నాకు నాలుగైదు నిమిషాల్లో నిద్ర వచ్చేసింది నిద్రపోయాను మర్నాడు నేను లేచేసరికి చాలా ప్రొద్దుక్కింది మెలకు వచ్చేసరికి జోసెఫ్ గారింట్లో నులక మంచం మీద పడుకుని ఉన్నాను నేను లేచి మా ఇంటికి పరిగెత్తబోయాను మా ఇంటి ముందు జనం గుంపులుగా ఉన్నారు నేను వారిని తోసుకుంటూ వెళ్ళాను వాళ్ళెవరూ నన్ను గమనించలేదు నేను వెళ్ళేసరికి మా అమ్మని వాకిట్లో నిచ్చెనలాంటి దానికి కట్టేసి పడుకోబెట్టారు పసుపు కుంకుమ చల్లారు నలుగురు కట్టేసి ఉన్న మా అమ్మని లేపారు అమ్మా నేను దగ్గరకు పరిగెత్తాను అక్కడున్న జోసెఫ్ గారి దగ్గరకు పరిగెత్తాను అక్కడున్న జోసెఫ్ గారు గిరుక్కున వెనక్కు తిరిగి నువ్వా అంటూ నన్ను గబాలన ఎత్తుకున్నారు అమ్మా అయ్యో వాళ్ళ అమ్మని తీసుకువెళ్తున్నారు గాబరాతో భయంతో ఏడ్చేశాను నేను ఆయన చేతుల్లోంచి జారి క్రిందికి ఉరికి పరిగెత్తడానికి ఎంతో ప్రయత్నించాను కానీ జోసెఫ్ గారు నన్ను వదలలేదు అమ్మా అమ్మా నేను ఏడుస్తూనే ఉన్నాను అమ్మ నాకు దూరం అయింది మళ్ళీ నా కంటికి కనిపించలేదు నేను ఎంత ఏడ్చినా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు వాళ్ళు నేను జోసెఫ్ గారింట్లో ఉన్నాను అనుక్షణం అమ్మ కొంగు పట్టుకొని తిరగడం నాకు అలవాటు అమ్మే నాకు అన్నం తినిపించేది ఉదయం లేవగానే అమ్మా అని పిలిస్తే అమ్మ వచ్చి ముద్దు పెట్టుకున్న తర్వాతనే కళ్ళు తెరిచేదాన్ని ఎప్పుడైనా అమ్మ పనిలో ఉండి లేచిరా అమ్మ అని బ్రతిమలాడితే ఊహో అని కళ్ళు మూసుకొని అలాగే పడుకునేదాన్ని అమ్మ వచ్చి చేతులతో లేవనెత్తి నన్ను పెరట్లోకి తీసుకెళ్లేది తల దువ్వుతూ తల దువ్వటం నేర్చుకో అంటూ దువ్వెన ఇచ్చి నన్ను దువ్వుకోమనేది నేను నీకు జడ వేస్తాను అని ఆవిడ జడ విప్పేదాన్ని తల వంచి నా పొట్టకి ఆనించి చిన్నపిల్లలా దువ్వించుకునేది అమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు అలాంటిది పరాయి వాళ్ళైన జోసెఫ్ గారింట్లో ఒక్కదాన్ని అమ్మ లేకుండా గడపాల్సి వచ్చింది జోసెఫ్ గారికి నన్ను వెంటనే ఆ ఊరు తీసుకువెళ్ళటానికి వీలు కలగలేదు ఒక నెల రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను నన్ను ఆ కుటుంబంలో వాళ్ళంతా ఆప్యాయంగానే చూశారు నేను మొహమాట పడుతున్నానని తెలిసి భోజన విషయంలో తినో అంటూ ఎంతో బలవంతం చేసేవారు ఆయన కూతురు యాని తన బొమ్మలు ఇచ్చింది ఆడుకోవటానికి రమ్మని పిలిచేది నేనే వెళ్ళేదాన్ని కాదు నాకు అనుక్షణం అమ్మ మీదనే ధ్యాస జోసెఫ్ గారు అమ్మ పైలోకంలో దేవుని సన్నిధిలో ఉందని చెప్పారు ఆయన నాకు రోజులో రెండు పూటలా ప్రార్థన చేయటం నేర్పారు నేను ఆ ప్రార్థన చివర నా సొంత మాటగా ఓ ప్రభువా మా అమ్మని నా దగ్గరికి పంపి నన్ను కరుణించు అని వేడుకునేదాన్ని ఆ నెల రోజుల్లో నాకు ఆ ఇంటి వారితో పరిచయం చనువుగా మారి మొహమాటం కాస్త తగ్గింది నేను యాని బాగా ఫ్రెండ్స్ అయ్యాం జోసెఫ్ గారు ఆ రోజు స్కూల్ నుంచి వస్తూ నన్ను బట్టలు సర్దుకోమని చెప్పారు మీ తాతయ్య గారి ఊరు వెళుతున్నాం అన్నారు నేను ప్రయాణం అయ్యాను జోసఫ్ గారి భార్య నాకు సిలువ ఉన్న నకిలీ బంగారపు గొలుసు ఒకటి నా మెడలో వేసింది మేము ఒక రాత్రి ఒక పగలు ప్రయాణం చేసి మా తాతగారి ఊరైన రావులపాలెం వచ్చాం అక్కడంతా గోదావరి నది ఆ నది ఒడ్డంబడే బస్సు పరిగెత్తింది ఒక్కొక్కసారి రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద కాలువలు ఉండేవి ఆ నీళ్ళ ఒడ్డున కొబ్బరి అరటి చెట్లు నేను కళ్ళు విప్పార్చుకుని చూసేదాన్ని బస్తీలో ఇరుకు సందులో కిక్కిరిసినట్టున్న ఇళ్ల మధ్య రెండు గదుల ఇంట్లో బకెట్ నీళ్లు నిలవ ఉండడం మరీ కష్టం అనిపించేటంత నీటి ఎద్దడిలో నుంచి వచ్చిన నాకు ఈ ఆరు బయట ముఖ్యంగా ఆ నీళ్లు ఆ వాతావరణం ఏదో లోకంలోకి వచ్చినట్టుగా అనిపించింది రావులపాలెం వచ్చాం తాతయ్య గారి ఇండ్లు వెతుక్కుంటూ వెళ్ళాం గడ్డాలు మీసాలు గుబురుగా పెరిగి బూచాడులా ఉన్న ఒక ఆయన పాకలాంటి ఆ ఇంటి తలుపులు తెరుచుకుని బయటకి వచ్చాడు ఆయన లోపల ఏం పని చేస్తున్నాడో వంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి మనిషి ఆయాసంగా మాట్లాడుతున్నాడు లుంగి మోకాళ్ళ దగ్గరికి మడుచుకుంటూ వచ్చాడు ఆయన ముఖం చాలా కోపంగా ఉంది జోసెఫ్ గారు నన్ను చూపిస్తూ ఆయనతో సంభాషణ మొదలుపెట్టారు నేను వారిద్దరి మధ్య నడిచిన మాటల్ని బట్టి గ్రహించుకుంది ఏమిటంటే మా అమ్మమ్మ చచ్చిపోయిందట తాతయ్య అప్పులయ్యి ఇంట్లో ఉంచి చెప్పకుండా వెళ్ళిపోయాడట ఈ పిల్లని ఇక్కడ దించుతాను అన్నాడు జోసెఫ్ నేనేం చేసుకోను మీ చెల్లెలు కూతురు కదండి నా చెల్లెలా అది ఆ తురకాడితో ఎప్పుడైతే లేచిపోయిందో అప్పుడే చచ్చిందనుకున్నాం మీ చెల్లెలు లేచిపోలేదండి లక్షణంగా పెళ్లి చేసుకుంది చేసుకుంది మా కడుపులో కోత పెట్టి తన సంతోషం బాగా చూసుకుంది మా ఉసురు తగలదు మరి అందుకే అంత అర్ధాంతరంగా వాడు చచ్చాడు ఇది చచ్చింది పీడ పోయింది పోయిన మనిషిని ఏమన్నా ప్రయోజనం లేదు ఇదిగో ఈ ప్రియం వద మీ మేనకోడలు మీ దగ్గర వదులుతున్నాను మీ ఇష్టం అన్నారు జోసఫ్ గారు ఇక్కడ వదలటానికి వీలు లేదు అరిచాడాయన తీసుకువెళ్ళి ఆ గోదావరిలో గిరాట్ కొట్టండి ఈ శంకర్జాతిని నేనేం చేసుకోను అరిచాడాయన ఒక్క పది సంవత్సరాలు మీరు ఆ పిల్లకి ఇంత నీడ ఇస్తే తన కాలం మీద తనే నిలబడుతుంది ఆ గడ్డపైన మండిపడ్డాడు లెక్చర్లు బాగానే ఇస్తున్నావు నేను ఇక వెళ్ళి వస్తానండి ఆగో ఆ పిల్లని తీసుకొని పో తీసుకువెళ్ళటానికి రాలేదు ఇక్కడ దింపి వెళ్ళటానికి వచ్చాను ఇది ఎక్కడి సెన్ నాకు ప్రొద్దుటే తయారయ్యావు విధవ పితలాటకం తెచ్చావు నాకు ఆ పిల్లకి సంబంధం లేదంటే వినవే నీ కాదు చెప్పేది నాకేం తెలియదండి మీ చెల్లెలు మీకు అప్పచెప్పమని చెప్పారు తీసుకువచ్చి దించాను నా బాధ్యత తీరిపోయింది మా నాన్న లేడని చెప్పానుగా మా అమ్మ ఎప్పుడో చచ్చింది అన్నానుగా ఈ ఇంట్లో దించమని ఆవిడ అన్నారు దించాను నా పని అయిపోయింది నేను వెళ్తున్నాను జోసెఫ్ గారు గొడుగు చంకన పెట్టుకుని వెళ్ళిపోతుంటే నేను వెంట పరిగెత్తాను నేను ఆ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ జోసెఫ్ గారు నేను ఇక్కడ ఉండనండి మీతో వచ్చేస్తాను అన్నాను ఏడుస్తూ ఆ మిసాలున్న ఆ బూచాడిని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి జోసెఫ్ గారు నా కళ్ళ నీళ్లు తుడిచారు నచ్చ చెప్తున్నట్టుగా వద్దమ్మా ఏడవకు ఇది మీ ఊరు ఈ ఊరు నిండా మీ చుట్టాలే మీ అమ్మకి తెలిసిన వాళ్ళే ఎవరో ఒకరు దయగల తల్లో తండ్రో నిన్ను దగ్గరకు తీయక మానరు మీ మావయ్య అలా ఉన్నాడు కానీ మంచివాడేనమ్మా నాకు చాలా భయం వేస్తోందండి కొత్త కాబట్టి అలా ఉంది మొదటి రోజున మా ఇంట్లో కూడా నీకు భయం వేసింది అవునా నేను నీకు ఉత్తరం రాస్తుంటానుగా యాని మీ ఆంటీ నేను మేము ముగ్గురం కలిసి నిన్ను చూడటానికి వస్తాము నీకేం భయం లేదు నేను వస్తాను బస్కి టైం అవుతుంది నేను వస్తానండి ఏడ్ చేస్తూ అన్నాను ఆయన నా తల మీద చేయి వేసి సముదాయించారు చూడమ్మా ప్రియా ఆ యేసు ప్రభు ఉన్నాడే ఆ కరుణామయుడు పైనుండి మనందరినీ చూస్తూనే ఉంటాడు మన ఇరువురిని ఏమీ చేయకుండా కాపలా కాస్తుంటాడు ఆయన మాటలు నాకు అర్థం కావటం లేదు నాకు చాలా గాబరాగా ఉంది భయంతో కాళ్ళు వణుకుతున్నాయి ఆయన గొంతు తగ్గించి మరి కాస్త వంగి రహస్యంగా చెప్పారు చూడు నేను వెళ్ళిపోగానే నువ్వు వెళ్ళి మెదలకుండా ఆ అరుగు మీద కూర్చో వాళ్లే నిన్ను లోపలికి పిలుస్తారు నేను మళ్ళీ ఆదివారం నాడు యానిని తీసుకుని వచ్చేస్తాను అన్నాడు నేను మీతో వచ్చేస్తానండి కళ్ళు నులుముకుంటూ అన్నాను అదిగో మళ్ళీ అదే మాట నువ్వు నాతో రావటానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి సరేనా కసిరినట్టుగా అన్నాడు నేను బిక్కముఖం వేశాను ఆయన ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ మామూలుగా అన్నాడు నీకు మీ అమ్మ అంటే ఇష్టం ఉందా లేదా ఉందండి కళ్ళు మరింత నులుముతూ ఏడుస్తూ చెప్పాను ఉంటే నువ్వు ఇక్కడే ఉండాలి ఎందుకో తెలుసా మీ అమ్మకి నువ్వు ఇక్కడ ఉండటమే చాలా ఇష్టం నువ్వు ఇక్కడ ఉండకపోతే ఆవిడకు కోపం వచ్చేస్తుంది నీ దగ్గరికి రాదు నేను వెళ్తాను అదిగో బస్సు వచ్చేస్తోంది అంటూనే ఆయన పరిగెత్తాడు బస్సు ఎక్కేశాడు బస్సు నిండా కిక్కిరిసినట్టు జనం ఉన్నారు బస్సు వెళ్ళిపోయింది నేను వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే నిలబడ్డాను నాకు చాలా భయంగా ఉంది జోసఫ్ గారు నన్ను వదిలి వెళ్ళిపోయారు నేను చాలాసేపు ఏడుస్తూ అక్కడే నిలబడ్డాను ఏడ్చి ఏడ్చి అలసట అనిపించింది వెనక్కి తిరిగి చూశాను ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు నాకు జోసెఫ్ గారి మాటలు గుర్తుకు వస్తున్నాయి మా అమ్మకి నేను ఇక్కడ ఉండటమే ఇష్టమట ఇక్కడ ఉంటే నా దగ్గరికి వస్తుందట అందుకే ఇక్కడే ఉండాలి నేను కాలు నేర్చుకుంటున్నట్టుగా వచ్చి అక్కడ అరుగు మీద కూర్చున్నాను నేనే ఏడుస్తూ ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తూ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాను నన్నెవరూ పలకరించలేదు జోసెఫ్ గారు ఉండగానే ఆ గుబురు గడ్డపు ఆయన లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు మళ్ళీ తెరవలేదు నేను కూర్చున్న అరుగు చివర కిటికీ ఉంది లోపల నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి నేను అట్లాగే కూర్చున్నాను ఎర్రటి ఎండగా ఉంది మధ్యాహ్నం అయింది ఆకలేస్తోంది నాకేం చేయాలో తెలియలేదు అక్కడ ఉడత ఒకటి జామకాయ తింటూ కూర్చుంది నేను రాయి వేసి దాన్ని కొట్టాను ఉడత పారిపోయింది జామకాయ పడింది నేను పరిగెత్తుకెళ్ళి అది తీసుకున్నాను రెండు చేతులతో పట్టుకొని కొరికి తింటుంటే నా ప్రాణం లేచి వస్తున్నట్టే అనిపించింది తొందరగా తింటే అయిపోతుందని మెల్లగా తినసాగాను కాసేపు తిని ఆగి మళ్ళీ కాసేపు తినసాగాను ఎంత మెల్లగా తిన్నా అయిపోయింది ఆకలి తీరలేదు ఇంకా ఎక్కువ అయింది చాలాసేపు అయింది నాకు కొనికి పాటలు వస్తున్నాయి ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి నల్లగా పొట్టిగా ఉన్న ఒక అమ్మాయి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది ఆ గడ్డపాయన కూడా ఆమె వెనకే వచ్చాడు ఆయన ఆ అమ్మాయి బుగ్గపట్టి సాగదిస్తున్నాడు ఆ అమ్మాయి వెక్కిరించింది ఆయన ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని వదిలేశాడు మా రాక్షసి వస్తుంది ఇక వెళ్ళు అన్నాడు వెళ్ళా ముందు పిల్లి అని వెక్కిరించి వెళ్ళిపోయింది ఆయన తలుపులు మూసుకున్నాడు నేను అట్లాగే కూర్చున్నాను కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఇంటి ముందు బండి ఒకటి వచ్చి ఆగింది అందులోంచి చాలా లావుగా పెద్ద బొట్టు పెట్టుకుని చేతులకి గాజులు వేసుకుని సిల్కు చీర కట్టుకున్న ఒక ఆవిడ దిగింది దిగుతూనే బండిలో నుంచి సామాను దింపుతూ ఎక్కడ చచ్చారా మీరంతా అని అరుపులు మొదలుపెట్టింది ఈవిడ గొంతు వినగానే తలుపులు తెరుచుకొని ఇంట్లోంచి ఆ మీసాలైన వచ్చాడు ఆయన ముఖం మంచి నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా ఉంది ఆవిడ ఆయనను చూస్తూ పొలానికి వెళ్లకుండా ఈ టైంలో నిద్ర ఏమిటి అంది రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు ప్రయాణం బాగా సాగిందా అడిగాడు ఇప్పుడు ఆయన గొంతు నిజంగా పిల్లిలా భయంగా ఉంది నా బొంద జరిగింది బస్సు టైరు పంచర్ అయ్యి అరగంట ఊరవతల ఇంజిన్ చెడి మూడు గంటలు పడిగాపులకు పడిచచ్చాం రేపు కానీ రాను అన్నావుగా అన్నాను పని అయిపోయింది బయలుదేరి వచ్చేశాను ఏం మీకేమైనా బాధ పిల్ల లేరి బాబాయి గారింటికి వెళ్ళారు వెళ్ళారా వెదవల్ని రాని కాళ్ళు ఎరగ్గుడతా ఇల్లు వదిలి ఒక్క క్షణం వెళ్ళొద్దురా అని చెప్పిపోతే కిష్టిగాడు కోటిగాడు ఇలా చేస్తారా అబ్బబ్బా ఇంట్లో అడుగు ఇంకా పెట్టలేదు అప్పుడే గోలా ఆవిడ ముక్కుపటాలు ఎగరేస్తూ ఏమిటి మీ దగ్గర ఏదో వాసన వస్తోంది అంది ఎగాదిగా చూస్తూ నువ్వు మరీ చెబుతావు అన్నారాయన ఆవిడకి దూరంగా జరిగి ఇంట్లోకి వెళుతూ ఈ అమ్మాయి ఎవరు నన్ను చూసి లోపలికి వెళ్ళబోతున్న ఆవిడ ఆగిపోయింది ఎవరే ఆయన వెనక్కి తిరిగాడు నన్ను చూడగానే మండిపడుతూ నువ్వు ఇక్కడే తగలడ్డావా వెళ్ళలేదా అన్నాడాయన ఎవరి పిల్ల అంది ఆవిడ అనుమానంగా చూస్తూ లక్ష్మీ కూతురు జోసఫ్ అన్న ఆయన ఉత్తరం రాశాడని చెప్పానే మనం తీసుకురావద్దని రాశాంగా రాసాం అయితేనేం వినలేదు తీసుకువచ్చి వాకిట్లో వదిలి చక్కా పోయాడు ఆవిడ నడుం మీద చేతులు పెట్టుకుని వాడు వదిలితే మీరు గుడ్లెట్టుకొని వాజం చూస్తూ కూర్చున్నారా అంది నేనెక్కడ ఊరుకున్నానే వెలగొట్టేశాను ఆ గోదావరిలో పారేయమన్నాను తీసుకుపోయాడని అనుకున్నాను నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను అంత రాచకార్యం ఇంట్లో ఏం తగలడింది ఏం మళ్ళీ ఆ గంగరిద్దు వచ్చిందా అబ్బెబ్బే నేను చచ్చిపోయినంత ఒట్టు తల మీద చేయి పెట్టుకుని ఒట్టు వేశాడు దీన్ని ఏం చేస్తారు మరి నన్ను చూపిస్తూ అంది అదే నాకు తోచడం లేదు కాస్త ఇంట్లో లేకపోతే ఏదో ఒకటి పీడ ఎదురవుతూ ఉంటుంది ఇది మనకు అలవాటేగా ఆవిడ విసుక్కుంటూ వెళ్ళింది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి నేను బయట అరుగు మీద అలానే కూర్చున్నాను కొద్దిసేపు అయిన తర్వాత కాంతం ఊరి నుంచి వచ్చావా అంటూ నడుము వంగిన ఒక ముసలావిడ వచ్చింది ఆవిడ నన్ను చూసి కాంతం ఎవరి అమ్మాయి అంది ఆ శనిగ్రహం కూతురు ఎవరు లక్ష్మి కూతురా మరే ఆవిడ బియ్యం చెరుగుతూ అంది ఆ ముసలావిడ నా దగ్గరకు వచ్చి దూరంగా కూర్చుంది నీ పేరేమిటమ్మా అంది ప్రియం వదా అన్నాను ఏమిటి ఆవిడకు రెండుసార్లు చెబితే గాని నా పేరు తెలియలేదు అక్కడ కాంతమ్మ లోపలికి వెళ్ళింది అక్కడ ఆడుతున్న కిష్టిగాడిని పిలిచి ఒరే నేను అర్జెంటుగా రమ్మంటున్నానని శుభమ్మని పిలుచుకురా అంది కిష్టిగాడు పరిగెత్తాడు సుబ్బమ్మ వచ్చింది బామ్మగారు దగ్గరికి పిలిచి రహస్యంగా చెవిలో ఏదో చెప్పింది ఆ సుబ్బమ్మ అలాగా అన్నట్టు నా వైపు చూసింది చూస్తుండగానే ఓ అరగంటలో ఓ పది మంది ఆడాళ్ళు అక్కడికి వచ్చి నన్ను కుతూహలంగా చూడసాగారు మీ నాన్న నీకు తెలుసా అని ఒకళ్ళు మీ అమ్మ నాన్న పోట్లాడుకునేవాళ్ళా అని ఇంకోళ్ళు మీ నాన్న మీ అమ్మని కొట్టేవాడా లేక బాగా చూసేవాడా అని ఇంకోరు ఇలా రకరకాల ప్రశ్నలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు కాంతమ్మ బయటికి వచ్చింది ఇక పోదాం చూశారుగా వెళ్ళిరండమ్మా అంది కోపంగా వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికే చీకటి పడింది లాంతర్లు వెలిగించారు నేను అక్కడే అరుగు మీద కూర్చున్నాను కాంతమ్మ అక్కడ ఆ పని ఈ పని చేస్తూ తిరుగుతోంది గేదె దగ్గరికి వెళ్ళి పాలు పిండి తెచ్చింది గేదెలకి గడ్డి వేసింది దొడ్లోకి వచ్చి బియ్యం కడిగి తీసుకువెళ్ళింది ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంది కానీ నా వైపు కూడా చూడలేదు నేను అసలు అక్కడ లేనట్టే చూసింది నేను అరుగు మీద అలాగే కూర్చున్నాను ఆకలి వేస్తోంది ఏడుపు వస్తోంది అలాగే కూర్చున్నాను యేసు ప్రభువును ప్రార్థన చేశాను లోపల పిల్లలు ఆయన భోజనం చేస్తున్నారు ఆవిడ అంటోంది దారిలో కూర్చున్న ఆ శనిని వదిలివేయడం ఎలా అదే నాకు తెలియడం లేదు ప్రొద్దుటే రాజమండ్రి తీసుకువెళ్ళి వదిలేసి చక్కారండి అంది అలాగే ఇప్పటికే ఊర్లో ఉన్న ఆడవాళ్ళు సగం మంది వచ్చి చూసి వెళ్ళారు రేపు ఇంకెంతమంది వస్తారో ప్రొద్దుటే తీసుకుపోతానులే కాస్త అన్నం పడేస్తాను ఆ ఉసురు నాకెందుకు వాళ్ళకి ఎంతమందికి వేయటం లేదు అలాగే కొద్దిసేపైన తర్వాత ఆవిడ అన్నం తెచ్చి నేను కూర్చున్న చోట అంత దురాన పడేసి తిను ఏనాడో నీకు మేము ఈ కాస్త అప్పు అంది నేను అప్పటికే ఆకలితో విలవిలలాడుతున్నానేమో ఆదరా బాదరాగా అన్నం తినేశాను గబగబా తింటుంటే ఇస్తరి పుల్ల నోట్లోకి పోయి గొంతులో గుచ్చుకొని ఉక్కిరి బిక్కిరి అయింది ఆవిడ నాకు మంచి నీళ్లు ఇవ్వలేదు అక్కడ బకెట్లో నీళ్లు ఉంటే అవి దోశలతో తీసుకుని తాగాను కంచాలు కడగడానికి దొడ్లోకి వచ్చిన ఆవిడ ఇది చూసి అరుపులు మొదలుపెట్టింది అయ్యో రామా ఆ బకెట్ నీళ్లు ముట్టుకున్నావా అవన్నీ పారబోయి అరిచింది అన్నీ పారబూశాను ఇదిగో ఏమైనా ముట్టుకున్నావా చేతులు విరగొట్టేస్తా జాగ్రత్త చేయి చూపించింది ఆ ఆకు తీసి ఆ గోడ అవతల పారేయి అంది నేను వచ్చి రానట్టు ఆకు తీసి గోడ బయటికి వెళ్ళి పారేశాను అరుగు మీద కూర్చున్నాను నిద్ర వచ్చేస్తోంది కుక్క ఒకటి వచ్చి నన్ను చూసి ఒకటే మురగసాగింది నాకు భయంతో ప్రాణం గడ్డ కట్టుకుపోతుంది అరుగు మీదకి ఎక్కి పిల్లిలా ముడుచుకుని కూర్చున్నాను ఆ కుక్క మరీ దగ్గరకు వచ్చి మురుగుతోంది నేను భయంతో గజగజలాడుతున్నాను ఇంతలో అక్కడికి లాంతరు పట్టుకుని తలపాగా పెట్టుకున్న ఒకతను వచ్చాడు అతడి కుడి చేతిలో కర్ర ఉంది కాంతమ్మగోరు కాంతమ్మగోరు అని పిలిచాడు కుక్క అతన్ని చూడగానే అరుపులు మాని తోకాడిస్తూ దగ్గరకు వెళ్ళింది ఏమిట్రా భీముడు కాంతమ్మ బయటికి వచ్చింది అమ్మాయిగారి కూతురు వచ్చిందని ఊర్లో పుకారు పుట్టింది ఏమిటండి నిజమేనా ఆ మరే అదిగో ఆ అరుగు మీద అని లోపలికి వెళ్ళింది అతను ఎక్కడా అంటూ లాంతర్ నా వైపు తెచ్చి చూశాడో నేను అక్కడున్నాను నన్ను చూడగానే అతని దగ్గరికి వచ్చాడు నేను భయంగా చూశాను పద్మా ఎప్పుడు వచ్చావు నువ్వు అతను లాంతరు అరుగు మీద పెట్టి కూర్చున్నాడు నా బంగారు తల్లి నువ్వు పుట్టావని అమ్మ ఉత్తరం రాసింది చూడటానికి వద్దామనుకున్నాను రాలేకపోయాను దా అన్నాడు చేతులు చాస్తూ నేను అతని దగ్గరకు వెళ్ళలేదు అతనే వచ్చి నన్ను దగ్గరకు తీసుకున్నాడు నేను గిలగిలలాడి విడిపించుకోబోయాను భయపడకమ్మా నీకు మీ అమ్మ భీమయ్య తాత గురించి ఎప్పుడూ చెప్పలేదా ఎప్పుడు వచ్చావు నువ్వు ఎవరు తీసుకువచ్చారు అడిగాడో జోసెఫ్ జోసెఫా ఆయన ఎవర్రాబుజ్జీ నేను చెప్పాను అలాగా నాకు తెలియదే అతను నన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడో అతని దగ్గర ఏదో వాసన వస్తోంది అయినా సరే నాకెందుకు అసహ్యం వేయలేదు భీమయ్య తాత నన్ను అచ్చో జోసెఫ్ గారు లాగానే ఎత్తుకున్నాడు నాకు కాస్త భయం తగ్గింది తర్వాత అతను నన్ను ఎత్తుకుని అత్తయ్య మామయ్యలతో బాగా పోట్లాడాడు కాంతమ్మగోరు మీకు పిల్లలు ఉన్నారు కదండి చిన్నపిల్లని అలా చీకట్లో వదిలేస్తారా ఇదే గతి మీ పిల్లలకి పడితే ఎలా ఉంటుంది అన్నాడు నోరు మూసుకు వెళ్ళు అందావిడ వెళ్తాలేండి ఈ అమ్మాయిని ఇంట్లోకి పిలుచుకోండి అన్నాడు నేను రానియను ఆ తురకజాతిని ఇంట్లోకి రానియాల్సిన కర్మ నాకు లేదు ఎవరికి ఎప్పుడే కర్మ పడుతుందో ఎవరికి తెలుసండి పదిసార్లు తురకజాతి అని ఎందుకంటారండి మీరు బాధలు పెట్టబట్టేగా లక్ష్మమ్మగారు అట్లా చేసింది చెరువులో దూకి చావబోతుంటేనేగా అతను పాపం రక్షించి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆ సోదంతా నిన్ను చెప్పమని అనలేదు మేం రానియాం అంత ఆపేక్ష ఉంటే నువ్వు తీసుకువెళ్ళి నీ ఇంట్లో ఉంచుకో నువ్వు పెట్టే రొయ్యలు తిని నీ చాకలి మూటలు మోస్తుంది భీమయ్యకి చాలా కోపం వచ్చింది నన్ను ఎత్తుకున్న అతను ఛీ ఇల్లు మనుషులే కాదు రామ్మ పోదాం అంటూ నన్ను తీసుకువెళ్ళాడు ఆ చీకట్లో ఆ అపరిచిత వ్యక్తి నన్ను ఎత్తుకొని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియదు ఓ పక్క భయం వేస్తోంది పక్క ఏం చేయలేని స్థితి అతను నన్ను ఒక గుడి దగ్గర ఉన్న ఇంటికి తీసుకువెళ్ళి తలుపు తట్టాడు పూజారి గారు పూజారి గారు పిలిచాడు వాళ్ళు వచ్చి తలుపులు తీశారు భీమయ్య నువ్వా ఎవర్రా ఈ అమ్మాయి మన లక్ష్మమ్మ గారి కూతురండి ఏ లక్ష్మమ్మరా గౌరీ శంకరం గారి అమ్మాయి లక్ష్మ చచ్చిపోయిందని అన్నారు అవునండి ఆ తల్లి చచ్చిపోయింది కాబట్టే ఈ పిల్ల ఇట్లా మన ఊరు వచ్చిందనుకోండి ఏం చేయమంటావురా ఈ రాత్రికి ఈ పాపని మీ ఇంట్లో ఉంచుకోవాలండి రేపు నేను కర్ణం గారిని మునసపు గారిని కూర్చోబెట్టి పిల్లని ఆ కాంతమ్మ సూర్యారావు పెంచుకుంటారా లేదా అని పంచాయతీ పెట్టిస్తాను నీ మొహం కాకపోతే ఆ కాంతమ్మ పడనిస్తుందిరా ఆవిడ మూలంగానేగా పాపం ఆ లక్ష్మికి అలాంటి గతి పట్టింది ఉంచుకోకపోతే లక్ష్మమ్మ గారి పొలం ఉంది కదండి ఈ పిల్ల పేర రాసి ఇచ్చేయమంటాను ఆ పొలం ఉంటే మీలాంటి ధర్మాత్ముడు ఎవరైనా పెంచుతారు లక్ష్మి మీద మమకారంతో నువ్వు చేయాలని అనుకుంటున్నావు కానీ వాళ్ళు పడనిస్తారట్రా సరే కానీ ఒక మంచి పని చేయటానికి వెనకాడకూడదు అది కలిసి వచ్చినా సరే రాకపోయినా సరే ఇందులో కలిసి రాకపోవడం అంటూ ఏం లేదండోయ్ ఈ అమ్మాయి గారు ఇక్కడ నా కళ్ళ ముందు పెరగాల్సిందే సరే కానీ రామ్మ లోపలికి అన్నారాయన భీమయ్య నన్ను దింపుతూ చెప్పాడు బుజ్జి వీళ్ళు మనవాళ్లే భయపడకు నేను రేపు పొద్దున్నే వస్తాను నీకేం భయం లేదు భీమయ్య తాత ఉన్నాడు అన్నాడు భీమయ్య తాత చెప్పినట్టు లోపలికి వెళ్ళాను లోపల ఆయన భార్య ఉంది ఆవిడ మూగది వాళ్ళు వరండాలోని మంచాలు వేసుకున్నారు ఆవిడ నన్ను సైగతో అన్నం తింటావా అని అడిగింది తినను అన్నాను వాళ్ళు అక్కడే కాస్త దూరంలో మంచం వేశారు నాకు పక్క వేశారు నేను దాని మీద పడుకున్నాను వాళ్ళు నిద్రపోయారు నేను నిద్రపోలేదు అలాగే కూర్చున్నాను జోసెఫ్ గారు చెప్పినది గుర్తుకు వచ్చింది మంచం మీద కూర్చొనే ప్రార్థన చేసుకున్నాను తర్వాత నిద్ర వచ్చేసింది నిద్రలో ఆ ప్రభువు నన్ను కాపలా కాస్తున్నట్లుగా అనిపించింది చర్చి గంటలు ప్రార్థనలు కలలో అంతా అవే నేను అమ్మ కోసం చర్చిలో వెతుకుతున్నాను అమ్మ అక్కడ ఉందట కానీ నాకు కనిపించటం లేదు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే